ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్ మరియు గుడ్ న్యూస్ ఏమిటా అంటే మన ప్రముఖ గాయకులు సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడే వార్తా కథనాల ప్రకారము ఇప్పుడే తెలిసింది. అందరికీ చాలా సంతోషదాయకమైన న్యూస్ ఇది. అందుకని ఏంటంటే మనం ఇంతకుముందు మన ఛానల్ నుంచి ఒకసారి కోరుకుంటున్నాము, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు మృత్యుంజయులై తిరిగి రావాలి, మళ్ళా మీ యొక్క మధుర గానని మాకు ప్రజలకి దేశ ప్రజలకి ప్రపంచ పౌరులకి వినిపించాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కోరుకున్నాము. అది నిజమైంది. దేవుడేవల మీ యొక్క అందరి యొక్క మా యొక్క అందరి కోరికను దేవుడు మన్నించి ఆశీర్వదించి బాలసుబ్రహ్మణ్యం గారిని కరోనా నెగిటివ్గా రిపోర్ట్ వచ్చింది. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చక్కగా హాయిగా మనకు వచ్చి మంచి మంచి ఆయన యొక్క మధుర గానాలు మనకు వినిపించాలని చెప్పేసి ఇంకోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన ఎళ్ళవేళలా బాగుండాలని చెప్పేసి ఎప్పుడు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతకాలని చెప్పేసి ఇంకోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ ఎప్పుడు సుఖంగా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి కోరుకుంటూ మీ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనకు ఎంతో ఆనందదాయకం ఈరోజు పండగ రోజు మనకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రముఖ గాయకునికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడే అందిన వార్త ఫ్లాష్ న్యూస్. దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ఓకే, గుడ్ బై.